ఏపీ ఐసెట్ 2024 అడ్మిషన్స్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి కొత్త డేట్స్ అయితే మనకు అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది ఈ రోజు నుంచే. ఇక్కడ చూసుకోండి, వెబ్ ఆప్షన్ హ్యాస్ బీన్ ఎనాబుల్డ్ అనే ఒక ఆప్షన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఎవరైతే ఎంసీఏ సంబంధించినటువంటి కోర్స్ చేయాలి, ఆప్షన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 10+2 ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్టును ఖచ్చితంగా చదివి ఉండాలి అని కూడా చెప్తున్నారు. ఇక్కడే ఫామ్స్ అనే ఆప్షన్లో చూడండి, వెబ్ ఆప్షన్ అనే ఆప్షన్ కానీ మీరు క్లిక్ చేసుకున్నారనుకో డైరెక్ట్గా మనకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడే మీ కాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ ద క్యాప్చా ఈ మూడు ఎంటర్ చేసి ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ రోజు నుంచే ఓపెన్ కావడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి డేట్స్ కానీ మీరు క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ అనేది ఈ రోజు నుంచి మనకు 11 తేదీ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి క్లియర్గా మీరు ఒకసారి కాలేజ్ లిస్ట్ అన్నీ కూడా ఒక పేపర్లో రాసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మనకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ అనేది 12/8/2024 వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. సీట్ అలాట్మెంట్ అనేది 14వ తేదీ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ ఏ కాలేజ్లో జరిగిందో ఆ కాలేజ్లో మీరు రిపోర్ట్ చేసుకోవడానికి 21/8/2024 అనే డేట్ అయితే ఇచ్చారు. ఆ రోజు మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసుకున్నట్టయితే ఆ రోజు లోపలే నెక్స్ట్ క్లాసెస్ అనేవి ఎంబీఏ ఎంసీఏకి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి మీకు అదే రోజు అంటే 21/8 నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఇదండి ఏపీ ఐసెట్ 2024 అడ్మిషన్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ కొత్త డేట్స్ యొక్క అప్డేట్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.